గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పనిచేస్తున్నారని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రతి కాలనీలో సీసీ రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరుగుతుందని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు తెలిపారు. చినశంకరంపేట మండలంలోని ఖాజాపూర్, శాలిపేట, జంగరాయ్, గజగట్లపల్లి, రుద్రారం, చెన్నైపల్లి, భాగీరథిపల్లి, అంబాజీపేట, దర్పల్లి గ్రామాలకు సీసీ రోడ్లు నిర్మాణం కోసం 10 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు కావడంతో పాటు చినశంకరంపేట మండల కేంద్రానికి సీసీ రోడ్డు నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు నిధులు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సహకారంతో మంజూరు కావడంతో నేడు మండల కేంద్రంలో ఆయా గ్రామాల సర్పంచులతో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చినశంకరంపేట మండలంలోని 10 గ్రామాలకు 1 కోటి 10 లక్షల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణం కోసం మంజూరు కావడం జరిగిందని, పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని ఆయన సర్పంచ్లను కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షులు మంచాల లక్ష్మణ్, సర్పంచులు సానా సాయిలు, సాయం పోచయ్య, రమేష్ నాయక్, దయానంద్ యాదవ్, ఖాజాపూర్ ఎంపీటీసీ యాదగిరితో పాటు టీఆర్ఎస్ నాయకులు ఔసుల రవీందర్, కుంట నరేష్, బండారు శివరాములు, బందెల ప్రభాకర్, తోట రమేష్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మార్చి ఎండింగ్ వరకు పూర్తి చేయాలనే నిబంధన ఉంది కాబట్టి సర్పంచ్ కూడా త్వరలో పనులు ప్రారంభం చేస్తారు. ఇంతే కాకుండా మిగతా ఏవైతే ఈ రోజు రాని సీసీ రోడ్లు రాని విలేజ్లు ఏవైతే ఉన్నాయో అవి వాటికి కూడా గౌరవ మేడం గారు ప్రపోజల్ పంపించడం జరిగింది. ఈ మున్నాటి రోజుల్లో మిగతా వరకు కూడా మంజూరు వచ్చే అవకాశం ఉంది. ఆ వర్క్ వచ్చినాక కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం. కాబట్టి ఈ 1 కోటి రూపాయలు మంజూరు చేయించినందుకు మేడం 1 కోటి 10 లక్షలు మంజూరు చేయించినందుకు మేడం గారికి చిన్న చిన్న శంకరపడ మండల పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మేడం గారు ప్రతి గ్రామంలో కూడా అన్ని గ్రామాల్లో సీసీలో సీసీ రోడ్డు లేని రోడ్డు లేకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఇప్పటికే దాదాపు కొన్ని గ్రామాలలో ఎస్సీ సభ్యులం కింద ఒక 4-5 గ్రామాల్లో పూర్తి స్థాయి సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది లాస్ట్ టైం. ఇంకా మిర్జాపల్లి కాంబారం ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్ వచ్చిన విలేజ్లు ఏవైతే ఉన్నాయో అది ప్లస్ కొరిపల్లి కూడా త్వరలో శంకరపేట కూడా వీటికి కూడా ఇంట్రా కింద కూడా అడిషనల్గా సీసీ రోడ్లు మంజూరు చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేడం గారు. గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే రోడ్లకు ఇబ్బంది చిన్న రోడ్లు ఏదైతే ఇబ్బంది ఉన్నాయో వాటన్నిటి కూడా సీసీ రోడ్లు నిర్మించి పబ్లిక్కు త్వరలో అందుబాటు తేవడానికి ప్రయత్నం చేస్తున్నందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.